గారెలు ఎలా చేయాలి? గారెలు చేస్తే మాకు బాగా నూనె పీలుస్తున్నది, క్రిస్పీగా రావట్లేదని చాలామంది అంటూ ఉంటారండి. కానీ గారెలు ఇలా చేయండి, ఇలా గారెలు చేస్తే మీ గారెలు అనేవి చాలా స్పాంజ్గా క్రిస్పీగా బాగా ఉడికి చాలా బాగుంటాయి. ఎలా చేయాలో నేను చెప్పనా? ఫస్ట్ గారెలు చేయడానికి ఏంటంటే మినప్పప్పు తీసుకోవాలి. ఆ మినప్పప్పును గిన్నెలో వేసి దాంట్లో వాటర్ పోసి పూర్తిగా ఆ మినప్పప్పుని మనం నాననివ్వాలి. అంటే మినప్పప్పుని పూర్తిగా నానాలంటే అంటే 6 అవర్స్ దాకా మినప్పప్పుని మనం నానపెట్టాలి. సిక్స్ అవర్స్ బాగా నానిన తరువాత మనం వాటిని శుభ్రంగా కడుక్కోవాలి. కడుక్కొని మీడియం సైజు ఉన్న జారులో ఆ మినప్పప్పును మనం వేసుకొని గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసినప్పుడు అస్సలు నీళ్లు పోయకూడదు. ఈ విధంగా రావాలండి. అంటే పిండి అనేది గట్టిగా ఉండాలి. ఇప్పుడు చెంచాతో నేను తీసినప్పుడు చూడండి కింద పడలేదు, అలా ఉండాలన్నమాట. ఆ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఆ గారెల పిండిలో మనం ఏంటంటే వేసుకోవలసినవి కొంచెం కరివేపాకు, మిరపకాయలు సన్నగా తరుక్కున్న మిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు. అల్లం ముక్కలు వేసుకుంటే చాలా బాగుంటుందండి, టేస్ట్ అనేది వస్తుంది. ఒకవేళ మీకు నచ్చకపోతే స్కిప్ చేయొచ్చు, మనకి టేస్ట్ తగ్గట్టు ఉప్పు. ఇవి అన్నీ పిండిలో వేసి తర్వాత మనం ఏం చేయాలంటే బాగా పిండిని అనేది కలపాలండి. నేనైతే చెంచాతో కలుపుతున్నాను, మీరు చేత్తో కలుపుకోవాలంటే బాగా కలపండి. అంటే పూర్తిగా బాగా కలపాలంటే ఒక 1 or 2 మినిట్స్ దాకా పూర్తిగా కలపండి. బాగా పిండి ఎంత బాగా కలిపితే గారెలు అనేవి అంత మెత్తగా క్రిస్పీగా వస్తాయి. ఇంకోటి ఏంటంటే నేను పిండి కలుపుతున్నప్పుడు వంట సోడాని మాత్రం నేను యూజ్ చేయలేదండి. వంట సోడా వేయకపోయినా గారెలు అనేవి చాలా బాగా వచ్చి పొంగుతూ ఉంటాయి. చూడండి, ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నాం, దాంట్లో ఆయిల్ వేసుకున్నాం కదండి, జస్ట్ అనేది ఆ వేడి అనేది చేతికి తగినంత వేడి ఉండాలి. అంటే మనము లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలో మనం గ్యాస్ స్టవ్ని పెట్టుకోవాలన్నమాట. తర్వాత మనం ఏం చేసాము, గారెలు ఎలా వేయాలి చూడండి. ఫస్ట్ చేతికి వాటర్ అప్లై చేయాలి. వాటర్ అప్లై చేసిన తర్వాత ఆ గారెల పిండిని చేతి మీద వేసి కొంచెం ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసిన తర్వాత దానిని నూనెలో వేయాలి. ఇప్పుడు సేమ్ రిపీట్ చేయాలండి. ఇప్పుడు మనం గారె వేసినా చేతి మీద ముందు వాటర్ అప్లై చేసి తర్వాత పిండిని ఒత్తి ఆ పిండిని ఫ్రైయింగ్ ప్యాన్లో వేయాలి. ఇదే విధంగా ఇదే ప్రాసెస్ని మనం రిపీట్ చేయాలి. ఇప్పుడు గారె వేసినా, గారె వేసినప్పుడు మధ్య కన్నం పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, నాకైతే కన్నం ఇష్టం ఉండదు, అందుకనే నేను ప్లెయిన్గా చేస్తున్నాను గారె. ఒకవేళ మీకు చేతి మీద చేయడం ఇష్టం లేకపోతే మీరు పాల కవర్ ఉంటుంది కదండి, ఆ పాల కవర్ని శుభ్రంగా వాష్ చేసి ఆ పాల కవర్ మీద కూడా సేమ్ ప్రాసెస్ అండి. ఏంటంటే ముందు మనం వాటర్ని అప్లై చేయాలి. వాటర్ని అప్లై చేసిన పిండిని కొంచెం ఒత్తుకొని వాటిని ఫ్రైయింగ్ ప్యాన్లో వేయాలి. కానీ మర్చిపోకండి లో నుంచి మీడియం ఫ్లేమ్ మధ్యలోనే మీరు పెట్టుకోండి. ఆ విధంగా పెట్టుకుంటేనే ఏంటంటే గారెలు బాగా ఉడుకుతాయన్నమాట. అంటే లోపల ఒకప్పుడు ఏంటంటే గారె వేస్తే మధ్యలో పచ్చితనం ఉంటుంది కదా, ఆ విధంగా ఉండకుండా చాలా బాగుంటాయి. చూడండి గారెలు వేసిన తర్వాత ఎలా పొంగాయో. ఇప్పుడు మనం వంట సోడా అనేది అస్సలు యూజ్ చేయలేదు. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. ఇది మనకు గారెలు ఏంటంటే కిందన గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు మనం ఆ గారెలు అనేది
టర్న్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్ అయింది కదండి, ఇప్పుడు గారెన్ అనేది మనం టర్న్ చేయాలి. అన్ని కర్రీలు ఒక్కొక్కటి తిప్పుకోవాలన్నమాట. చూడండి లై గోల్డెన్ బ్రౌన్ కలర్ ఎంత బాగున్నాయో చూడడానికి. చూడడానికే కదండి, తింటే కూడా చాలా బాగుంటాయి. ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడా చూడండి, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కనుక ఇప్పుడు మళ్ళీ వాటిని అన్నింటినీ తిప్పుకొని ఒకటి ఒకటి ఇంకా తీసేసుకోవచ్చు అన్నమాట. చూడండి ఎలా గలగల శబ్దం వస్తే ఎంత బాగున్నాయో. ఇప్పుడు శబ్దం వస్తున్నదంటే దాని అర్థం ఏంటండి, గారెలు క్రిస్పీగా వస్తున్నాయని చెప్పి. మళ్ళా సేమ్ ప్రాసెస్ అండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది కదండి, ఇప్పుడు ఆ గారెల్ని టర్న్ చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టాం కదండి, కొంచెం టైం పడుతుంది బట్ చాలా బాగా వస్తాయి. ఇప్పుడు సెకండ్ టైం కూడా గోల్డెన్ బ్రౌన్ అయిపోయింది కదండి, ఇప్పుడు వాటిని మనం తీసేసుకుందాం. చూడండి ఎంత బాగున్నాయో, లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో క్రిస్పీగా స్పాంజీగా ఉన్న గారెలు రెడీ అయిపోయాయి. చూడండి గారెను తుంచుతుంటే లోపల ఎంత స్పాంజీగా ఉన్నదో, అస్సలు లోపల పచ్చితనం అనేది లేకుండా బాగా ఉడికిపోయి క్రిస్పీగా స్పాంజీగా ఉన్న గారెలు తయారైపోయి. మీరు కూడా తయారు చేయండి, ఎలా వచ్చాయి ఏమనేది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అక్క ఎలా చేయను అనే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.